రెండు రోజుల పాటు పర్యటించనున్నారు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా. ఇవాళ ఢిల్లీకి చేరుకునే కిషిడా సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, ఇండో పసిఫిక్ లో శాంతి స్థిరత్వం సహకారం గురించి ఇద్దరు నేతలు చర్చించనున్నారు. ఇక ఇరువురు ప్రధానులు ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య ఇది 14వ శిఖరాగ్ర సమావేశం కాగా ఇద్దరు ప్రధానులు సమావేశం అవడం ఇది మొదటిసారి. భారత్ జపాన్ మధ్య చివరిసారిగా 2018లో టోక్యోలో శిఖరాగ్ర సమావేశం జరిగింది. కాగా 2019లో అప్పటి ప్రధాని షిండో అబే భారత్లో పర్యటించాల్సి ఉన్న పౌరసత్వ చట్టంపై అస్సాంలో నిరసనలు చెలరేగడంతో ఆయన అతన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇక 2020-21లో కరోనా కారణంగా ఇరు దేశాల శిఖరాగ్ర సమావేశాలు జరగలేదు.